వాల్యూస్కి ఎప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్ అండి ఆ అబ్బాయి, డ్రీమ్ బాయ్ ఎవరైనా యూఎస్ఏ. మీరు చూడండి అబ్బాయికి ఉన్న విలువలు ఆ అబ్బాయిని ఎంత ఎత్తుకు తీసుకెళ్ళిపోయాయో. ఆ అబ్బాయి అట వాళ్ళందరూ యోసేపుని గౌరవం లేని వ్యక్తిగా చూశారట. యోసేపుని ఎలా చూశారు, తన సొంత అన్నలు ఎలా చూశారు, పెద్ద గౌరవించలేదట, గట్టిగా మాట్లాడితే గొదులు పడేయారంట అంతేక. వాళ్ళన్నీలు తన తమ్ముడిని కనీసం రెస్పెక్ట్ ఇవ్వలేదట, మాట్లాడలేదట, కనీసం అతను మాటలు కూడా చెప్పొచ్చలేరా అనేవారట. ఫైట్ ఆపోజిట్ ఏంటో చెప్పనా, వాళ్ళ అన్నలను మాత్రం యోసేపు చాలా గౌరవించే, దట్ ఈస్ వాల్యూస్ గుర్తెట్టుకో. మనల్ని గౌరవించేవారినే కాదు, మనల్ని గౌరవించిన వారిని కూడా గౌరవించడమే విలువలు గుర్తెట్టుకోండి. యోసేపులో అవి స్పష్టంగా మనకు కనబడుతుంది. ఎలా ఎదగలిగాడు అబ్బాయి, వీళ్ళు ఎప్పుడు గోడి చెంచులు మాసిపోయిన గడ్డాలేసుకు గొర్రెల వెనకాలే తిరిగారు, ఆ అబ్బాయి మాత్రం దేశానికి ప్రధానమంత్రి ఎలా అయ్యాడంటే ఎదుటి వాడు గౌరవించకపోయినా గౌరవిస్తాడు. మన ఎదుగుదలకి నేను మళ్ళీ చెప్తున్నాను, చాలామంది అంటారు హార్డ్ వర్క్ ఉండాలండి, కష్టపడాలండి, అంతొద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, ముందు నీకు కావాల్సిన ఎథిక్స్ గుర్తెట్టుకో. ఆదికాండం 39 అధ్యాయం అంతా మనం చదువుతుంటే కనబడే పదం ఏంటి చెప్తున్నా, యోసేపుకి యెహోవా తోడుండెను. పదే పదే ఆ మాట చాలా బ్యూటిఫుల్గా మనకు కనిపిస్తుంది అండి. ఎక్కడుంటే యోసేపు ఎక్కడున్నా తోడుండెను. ఆ అబ్బాయి ఎంత ఆ అధ్యాయం చదువుతున్నప్పుడు యెహోవా తోడుండెను, యెహోవా తోడుండెను, ఎక్కడెక్కడ తోడుండెను, ఎందుకుండెను. ఆ అబ్బాయికి విలువలు ఉన్నాయి గనక ఆ అబ్బాయికి దేవుడు తోడుండెను. గమ్మత్తేంటి చెప్పిన, యోసేపు ఒక ఇంటిలో ఉంటే ఆ ఇల్లు అంతటికి అధికారి ఆయన. ఎందుకు, విలువలు అలాంటివి. ఆ అబ్బాయి ఒక జైల్లో ఉంటే ఆ జైలు అందరికీ లీడర్ ఆయనే, విలువలు అలాంటివి. ఆ అబ్బాయి ఒక దేశంలో ఉంటే ఆ దేశానికి ప్రధానమంత్రి, ఎందుకు, విలువలు. నేను మరలా చెప్తున్నాను స్టూడెంట్స్ అందరికీ, మీ చదువుల్లో మీ వ్యక్తిగతమైన విషయాల్లో ఎవరు చూసినా చూడకపోయినా మీరు పక్కాగా పాటించాల్సినవి ఏంటంటే, దేవుడు నాతో ఉండాలి అంటే నేను విలువలు కోల్పోవడానికి వీల్లేదు. యోసేపు జీవితం మనకు అదే చూపిస్తుంది, తన అన్నను తనను గౌరవించకపోయినా తను మాత్రం గౌరవిస్తాడట, తను ఎక్కడున్నా ఎదుటి వ్యక్తుల్ని గౌరవంతో నిలబెడతాడట. అలా ఉన్న వ్యక్తికి బైబిల్ రాస్తున్నాడు, యెహోవా అతనికి తోడై ఉంటాడు. మరో మాట నేను చెప్పనా, పోతీఫర్ ఇంట్లో ఆ ఇంటి యజమానికి చాలా రెస్పెక్ట్ ఇచ్చాడండి. ఇచ్చాడు లేదు చెప్పండి, ఎంత రెస్పెక్ట్ ఇచ్చాడు చెప్పనా, ఒరే దొంగ పనికి మాలినోడా, నా ఇంటికే కన్నం వేస్తావరా, నా భార్య మీద కన్ను వేస్తావరంటే ఎంత రెస్పెక్ట్ ఇచ్చాడంటే తల అలా కిందకు దించుకొని ఉండిపోయాడు. మనకు పెట్టుబడి పెట్టిన రోజులు మా బాస్ సూపర్ అని, మన బాస్ ఏదన్నా ఎప్పుడైనా ఒక మాట అంటే మా బాస్ వేస్ట్ అని అనేవాడు, విలువలు అనిపించుకోదు గుర్తెట్టుకోండి. మన బాస్ మనల్ని గౌరవించినా గౌరవించకపోయినా నీ దగ్గర గౌరవం మాత్రం తగ్గడానికి వీల్లేదు. యోసేపు చూడండి ఏమల్లా గౌరవంతో తన మీద ఉన్న యజమాని మీద ఉన్న గౌరవంతో సరే సార్ అన్నట్టు ఉండిపోయాడు. అలా ఆ యజమాని ఏం చేశాడంటే తీసుకెళ్ళి ఆ జైల్లో పడేసాడు. జైలు దగ్గర ఏం జరిగిందంటే ఆయన విలువలు, ఆయన రాజీ పడిన జీవితం, ఆ తత్వం చూసేసరికి ఆ జైలు సూపర్డెంట్ ఎవరైతే ఉన్నారో, బాబు నువ్వే సూపర్డెంట్గా ఉండరు ఇక్కడ అన్నాడు. వీళ్ళందరికీ ఫుడ్ టయానికి అందుతుందో లేదో, ఎలా ఉందో లేదో, నువ్వే మెయింటైన్ చేయని ఆ జైలుకి కూడా అతనే లీడర్గా వ్యవహరించాడు. ఎక్కడికి పోండి, ఓ ఫరో దగ్గరికి పోండి, ఫరోను గౌరవించాడు. ఆ ఫరోని ఎప్పుడైతే గౌరవించాడో, ఫరోకి ఎప్పుడైతే రెస్పెక్ట్ ఇచ్చాడో మనకు కనబడుతుంది. ఫరో అయినా మారిపోయారేమో కానీ ప్రధానమంత్రి ఇప్పుడు ఈయన ఉన్నాడట. బైబిల్లో రాయబడిన వింతైన మాట ఏంటి చెప్పనా, రాజులు మారిపోయారట, ప్రధానమంత్రి మాత్రం మారలేదట. చదివారా మాట, రాజులు మారిపోయారట, యోసేపు బతుకున్నంత కాలం ఆయనే ప్రధానట. అంటే మోడీ గారు వెళ్ళిపోతారు రేపు, వెళ్ళండు వెళ్ళిపోరండి, కానీ ఈయన మాత్రం రాజులు మారిపోయారట, రాష్ట్రపతులు ఆయన మారిపోతారట, కానీ ఆ ప్రధాని మాత్రం అలాగే. ఎందుకు అంటే ఆయన స్కామ్ చేయడు. ఎక్కడుంటే అక్కడ యోసేపు చూడండి, ఆ ఇంట్లో ఉంటే ఆ ఇంటికి పేరు, ఆ జైలు దగ్గర ఉంటే ఆ జైలు అధికారికి పేరు, ఆ దేశంలో ఉంటే ఆ దేశానికి పేరు, ఒక పనిలో ఉంటే ఒక పనిలో పేరు. అడుగుతున్నాను, మనం ఎక్కడుంటే అక్కడ మన విలువలు, మన చుట్టూ ఉన్న పరిస్థితులకి ఏం తేవాలట,
పేరు ప్రఖ్యాతులు తేవాలి. ఎలా తెస్తాయి? నీ విలువలు నీ చుట్టూ ఉన్న వాతావరణానికి నీకు పేరు తెస్తాయి. నేను మరలా అడుగుతున్నాను, మీ ఇంట్లోనూ ఉన్నందుకు మీ ఇంటికి ఏం రావాలి తెలుసా? చెప్పండి. అంబులెన్స్ రాకూడదు, ఏం రావాలి? మంచి పేరు రావాలి గుర్తెట్టుకుని. మా అబ్బాయి అండి, మా అబ్బాయి అని ప్రౌడ్గా చెప్పుకోవాలి. నువ్వు సీఎం అయిపోతావు లేదని నాకు అనవసరం, అధికారి నేను చెప్పేది. నేను చెప్పేది ఏంటంటే ఆ విలువలు కలిగిన అబ్బాయి మా అబ్బాయే అని చెప్పుకోవాలి. ఆ అమ్మాయి, ఆ చదువుకుని వస్తున్న కాలేజీకి పోయి వస్తున్న అమ్మాయి, అదుగో ఆ చక్కటి గుణవత్తైన తల్లి మా అమ్మాయే అని చెప్పుకోవాలి. నువ్వు ఇంట్లో ఉంటే నీ ఇంటికి పేరు రావాలి. నువ్వు ఒక సంస్థలు ఉంటే ఆ సంస్థకు పేరు రావాలి. నువ్వు ఒక చర్చిలో ఉంటే ఆ చర్చికి పేరు రావాలి. ఒక మినిస్ట్రీలు ఉంటే ఆ మినిస్ట్రీకి నువ్వు నిన్ను బట్టి పేరు రావాలి. నువ్వు ఎక్కడుంటే అక్కడ పేరు రావాలి. నేను అడుగుతున్నాను, మన వలన పేరు రాదు, మరేమొస్తుంది? తలపొడ్డు వస్తుంది. వీడు ఎందుకు కొన్నాడ్రా అనిపిస్తుంది, వీడు ఎలా చేశాడేంట్రా అనిపిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ఈ వ్యక్తుల్ని బట్టి మనం బాధపడుతున్నామన్న చెడ్డ పేరు మనకి వస్తుంది. నేను మరలా అడుగుతున్నాను, ఒక కంప్యూటర్ రంగమైనా, ఒక విద్యా వ్యవస్థ అయినా, ఒక క్రీడా వ్యవస్థ అయినా, ఒక ఏ వ్యవస్థను ఒక ఫ్యామిలీని మనం తీసుకున్నా, ఎక్కడికి పోయినా ఒక సొసైటీ అయినా ఒక ఫ్యామిలీ అయినా బాగుండాలి అంటే మర్చిపోకూడని పదం ఒకే ఒక్కటి చెప్పండి, ఎథిక్స్. ఎథిక్స్, ఎథిక్స్. విలువలు కోల్పోవడానికి వీలు లేదు. మంచి పేరైనా 4 రోజులు లేట్ అయినా మనం ఎదురు చూడలేమో, కానీ చెడ్డ పేరు విషయంలోనే మరలా చెప్తున్నాను, ఒక్కసారి మనకు స్టార్ట్ అయిందో అది చచ్చినా పోదు.